హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బాగున్నా, మీరు బాగున్నారని కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సూర్యాపేట జిల్లా అయినటువంటి అరవపల్లి గ్రామంలో ఉన్నాం. అరవపల్లి మండలం అరవపల్లి గ్రామంలో ఉన్నామన్నమాట. ఇప్పుడు అరవపల్లి మండలంలో ప్రసిద్ధిగాంచినటువంటి ముస్లింల పండుగ అయినటువంటి మన దర్గా నజరుద్దీన్ దర్గా దగ్గరికి వచ్చినాం అనమాట. నజరుద్దీన్ దర్గా దగ్గరికి ఇప్పుడు మనం అది వెళ్ళి విజిట్ చేద్దాం. చూడండి ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట నజరుద్దీన్ బాబా దర్గా. చూడండి ఎంత బాగుందో. ఈ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఫేమస్ అనమాట. చాలా ముస్లింస్ వాళ్ళ యొక్క పండుగలు అయినప్పుడు ఇక్కడికి వస్తారనమాట. గురుసు ఉత్సవాలు జరుగుతాయి కదా, మొన్ననే రీసెంట్గా అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి దర్గా. ఇదనమాట దర్గా యొక్క లోపలికి వెళ్ళి వద్దాం. దీని హిస్టరీ ఏంటి అది ఏం కదా అని ఇక్కడ ఒక తతనాలకి తెలుసుకుందాం. చెప్పండి ఇక్కడ సంధి ఉన్న దర్గా ఇది? అది మా నజరుద్దీన్ నజరుద్దీన్ బాబా. మా తాతల తండ్రులు పుట్టినాడు పట్నం ఇదంతా అని చెప్పాలి. మీ తాతల తండ్రులు పుట్టినప్పటి నుంచి కూడా ఉంది రాజుల కాలం నాడు. అక్కడికి ఎవరెవరు వస్తారు దేవుళ్ళు? దేవుళ్ళ దగ్గరికి ముజవార్లు హిందువులు ముస్లింస్ అందరూ కలిసి వస్తారు. ప్రతి శుక్రవారం నిద్ర చేస్తాను. బాబా సల్లా దొరుకుతుంది అందరికి మంచిగా. ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఈ పండుగ? ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒకసారి ఏ నెలలో జరుగుతుంది? ఈ సంవత్సరం అయిపోయిందా? ఎన్నడ అయిపోయింది? జనవరి జనవరి మాసంలో అయిపోతుంది అనమాట. ప్రతి ఏడాది చేస్తారు కదా. అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఈ దేవుని గురించి మొదలాలి. మొదలాలి వ్యాపకం మొన్న చేసాం. 11వ తారీఖు 13వ తారీఖు ఇక్కడ ఈ దేవుని పరిస్థితి, దేవుని గురించి ఏమన్నా తెలుసా మౌలాలి? ఇక్కడ దేవుని గురించి వాళ్ళు ప్రైవేట్ అయినా చేస్తుండే ఉరుసు. ఉరుసు ప్రైవేట్ అయినా చేస్తారు. ఉరుసు అంటే పండుగ కదా, పండుగనే ఉరుసు అని అంటారు. వరంగల్ నుంచి వచ్చి వాళ్ళ సొంత ఖర్చు పెట్టుకుని ఆర్టీసీ డ్రైవర్ మంచిగా గ్రాండ్ చేస్తారు. అక్కడ మన నజరుద్దీన్ దర్గా దగ్గర ఇంకొక ఉన్నది చూసినవా, మన పిల్లలు కాకుండా కొడతారట దేవుని పేరు నాగుల మీర గురించి చెప్పండి. నాగుల మీర ఫేమస్ అది అంటే చాలా మంది వస్తుంటారు అంటే ఇట్లా పిల్లలు కాకుండా సంతానం గురించి బాబు నిద్ర చేస్తారు అందరూ మంచి జరుగుతుంది అనమాట. అదే విధంగా మన అక్కడ ఉన్నది చూసిన బాబా గుడి మన జానపాడు సైతులు ఫ్రెండ్స్. ఇదేనమాట నజరుద్దీన్ గారి దర్గా. మనం లోపలికి వెళ్ళి విజిట్ చేసి చూద్దాం. ఈ దర్గా యొక్క స్పెషాలిటీ ఏంటంటే హిందూ ముస్లిం అనేది తేడా లేకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే సంప్రదాయంతో ఇక్కడికి వచ్చి అందరూ హిందూస్ కానీ ముస్లింస్ కానీ తీసుకుంటారు అనమాట. ఈ దర్గా యొక్క స్పెషాలిటీ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాడు. చూడండి ఏమన్నమాట నజరుద్దీన్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్ నజరుద్దీన్ యొక్క లోపల గుడి యొక్క అవతారం చూడాలి. అక్కడ ముట్టించున్నారు అనమాట. ఇదనమాట లోపల గుడి యొక్క వాతావరణం మీరు చూసుకున్నట్టయితే. చాలా పవిత్రమైనది అనమాట. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా పూజకు వచ్చేసి దర్శించుకుంటారు. నజరుద్దీన్ దర్గా అనమాట లోపలి భాగం చూసినట్టయితే, దేవుడు చూసినట్టయితే చూడండి. ఇప్పుడు మనం చూసినాం కదా ఈ హిస్టరీ, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మన బాబాయ్ని తెలుసుకున్న పక్కన ఉన్నారు అది తెలుసుకొని విజిట్ చేద్దాం అనమాట. ఈ గురించి, ఈ గుడి గురించి ఎవరిని అడిగినా కొంచెం మాకు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి తెలుసు అంత ముందు మాకు తెలియదని చెప్తున్నారు.
కాకపోతే ఈ గుడి 700 సంవత్సరాల నుంచి ఉన్నదనట. చాలా చాలా మంది చెప్పారు తెలుసుకున్నా. 700 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉందన్నమాట. నజీరుద్దీన్ దర్గా అనమాట ఇది. వృషోత్సవాలు జరుగుతాయి. ఈ ఒక 2-3 మంత్స్ కింద జరిగిపోయినాయి అనమాట. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఇక్కడ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, ముస్లిమేనే కాదు హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ వృషోత్సవాలు పాల్గొంటారనమాట. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి మన దర్గాలు చూద్దాం. దర్గాలు ఉన్నాయి, చూసి ఎవరైనా చెప్తారో తెలుసుకుందాం. గౌస్ బాబా, ఈయన ప్రతి ఒక్క దర్గాకు బాబాలకు అందరికంటే ప్రత్యేకంగా పెద్ద అన్నమాట. అందరికి ప్రతి ఒక్క బాబాకి గౌస్ బాబా ప్రత్యేకత. నెక్స్ట్ నాగలు పుట్టారు చెప్పండి. నాగల మీద ఇక్కడ సంతానం లేని వాళ్ళు పాలు కొబ్బరికాయలు గుడ్లు ఈ దేవునికి సంతానం కొరకు సంతానం. ఇంకా ఇంతే అనమాట. దేవుని పేరు ఏమన్నారు? నాగుల మీద. నాగుల మీద దేవుడు. ఒక్క చెప్పండి. ఈ దేవుళ్ళకి చెల్లె లేక అక్క మైబూబ్ సుబాలి. మైబూబ్ సుబాలి. ఆయన గణేష్ బాబా. ఓకే పేరు. ఇక్కడ దర్గాలు చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి మీరు కూడా అక్కడ దర్గా అన్న చెప్పిన విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా పెద్ద దర్గాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ నజీరుద్దీన్ యొక్క అక్క చెల్లె అని చెప్పిన దర్గా. చూడండి ఇంకా చాలా దర్గాలు ఉన్నాయి. ముస్లిం సోదరులకు గొప్పగా పండుగ అనమాట ఇది. మన సూర్యాపేట జిల్లా ఉత్సవాలు అప్పుడు చాలా హిందూ ముస్లిం తేడాలు ఇక్కడ పాల్గొంటారు అనమాట. చూడండి ఇక్కడ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే మౌలాలీ బాబా అనమాట. ఇప్పుడు నజీరుద్దీన్ బాబా వాళ్ళ అన్న అనమాట. అక్కడ ఇంత మునుపు వాళ్ళ చెల్లెగా లేదా అక్క చూసినారు కదా, ఇప్పుడు మౌలాలీ బాబా అనమాట. చూడండి ఒకసారి మీరు కూడా వీలో ఫ్రెండ్స్. ఇదే అనమాట మౌలాలీ బాబా టెంపుల్, చిన్నపాటి టెంపుల్ అనమాట. అక్కడ నజీరుద్దీన్ టెంపుల్కి కొంచెం వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పోగకూడదు, తప్పకూడదు అనమాట. ఇక్కడికి వచ్చి వెళ్తారు అనమాట. ఇది వెళ్ళచ్చు కదమ్మా. ఇదేనమాట హజరత్ సయ్యద్ మౌలాలీ. చూడండి దర్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ యొక్క దర్గా ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది అనమాట. ప్రతి శుక్రవారం మనకు వీళ్ళ గుడికి వెళ్తా వెళ్తామో వీళ్ళు కూడా ప్రతి శుక్రవారం ఈ దేవుని యొక్క నమాజ్ చేస్తారనమాట. ముజవార్లు కానీ వాళ్ళ పూజారులు అంటాం కదా వాళ్ళనమాట. ప్రతి శుక్రవారం రోజు హిందూ ముస్లిం అనే భేదాలు తేడా లేకుండా దేవునికి నమస్కారం చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నజీరుద్దీన్ దర్గా దగ్గరికి వెళ్తున్న దారిలో జాన్పాడ్ సైద్లో దర్గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ విజిట్ చేద్దాం. అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చిన అనమాట. ఇప్పుడు అన్న దగ్గర అన్న ఉన్నాడు ఇక్కడ ఒక దర్గా దగ్గర. అన్నం తెలుసుకుందాం ఈ దర్గా యొక్క హిస్టరీ ఏంది, ఇక్కడ ఎందుకు కట్టిరు, ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంది తెలుసుకుందాం అన్న మాటల్లో. చూడండి ఇదేనమాట జాన్పాడ్ సైద్ల దర్గా. చూడండి మనం అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి ఇది జదా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నమాట. కాకపోతే ఇది పోయి ఎంట్రీలో ఉంటుంది జాన్పాడ్ సైద్ల దర్గా అనమాట. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ జాన్పాడు సైతుల దగ్గర దర్గా ఉత్సవం ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ కూడా అదే రోజు జరుగుతుంది అనమాట. అదే ఈ గుడి యొక్క స్పెషల్. దర్గా అనేది జానపాడు సైలు సంబంధించింది. జానపాడు సైలు జానపాడులు దర్గా ఉత్సవాలు జరిగే టయానికి ఇక్కడ కూడా జరగటం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడు 3 నెలల సంది ఇక్కడ రావడం అయింది. అమౌంట్లో బాగాలేక వచ్చి ఇక్కడ ఉన్నందుకు అమౌంట్లో మంచిగా ఉంది, ఫ్రీగా మంచిగా అయింది. వచ్చిన భక్తులందరూ చాలామంది కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. మాటలు కొంతమంది మొక్కులు అంటే ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగాలేని వాళ్ళు వచ్చి నాకు ఇలా మంచిగా జరిగితే నేను ఇలాంటి కందూరు చేయడం అనేది చేస్తాము అని చెప్పి ఆ కందూరు మొక్కులు కూడా చేసుకుంటారు, మొక్కులు తీసుకుంటారు. భక్తులు చాలామంది రావడం ప్రతి శుక్రవారం ఇక్కడ కొలుపు అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఆ కొలుపు టయానికి శుక్రవారం అనేది భక్తులు చాలామంది వస్తారు. మామూలుగా సహజంగా ఉట్టివారం రోజు కూడా రావడం కూడా జరుగుతుంటుంది. వచ్చి చాలామంది తానాలు తడిపడంతో తానాలు చేసి దేవునికి పూజలు చేయడం అనేది చేస్తుంటారు. అందులో ఇది స్థాపించి కూడా 30 సంవత్సరాలకు కూడా ఎక్కువ రోజులు జరిగింది.
చాలామంది భక్తులు రావటం అనేది కూడా మంచిగా వచ్చి దీన్ని మొక్కులు చెల్లించుకొని వస్తుంటారు, పోతుంటారు. సైదం అనే ఏమేమి దర్గాలు ఉన్నాయి ఎదురుగా? గౌస్ బాబా, సైదమ్మ, సైదమ్మ అనే దర్గాలు ఇద్దరు ఎదురుగా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ కొలుపు చెప్పడం అనేది జరిగిందట. ఇదివరకు వాళ్ళు కూడా ఇదివరకు కొలుపు చెప్పడం జరగడం వల్ల వాళ్ళు మరణం జరగడంతో ఆ మరణం అనేది కూడా వాళ్ళని ఇక్కడనే సమాధి అనేది ఇక్కడనే స్థాపించారు. వాళ్ళు ఇక్కడనే స్థాపించడం జరిగింది. అయితే ఈ ప్రతి శుక్రవారం ముజావర్ అనేవారు వస్తారు. హబీబ్ అనే వ్యక్తి ఆయన ముజావర్ వస్తాడు. జానిబాబా అనేట ఆయన ఈ కొలుపు చెప్పేవారు వస్తారు. ఓకే ఫ్రెండ్స్, గౌష్ పోష గౌష్ బాబా విగ్రహం దర్గా, అదేవిధంగా అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా, అదేనమాట సైదబి దర్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతతో సమర్థం. మళ్ళీ మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.